మళ్ళీ ఆర్తపల్లెం పట్టుకుని రెడీగా ఉంటారు, చరిస్తుంది ఇప్పుడు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరికి టికెట్లు కన్ఫర్మ్ అంట. వాళ్ళు పారాచ్యూట్ బ్యాచ్కి ఇస్తే ఢిల్లీ పోయారు ఊరెట్టుకుని చావడానికి వాళ్ళు. ఎవరు? జీవీఎల్ లెట్ వాళ్ళు. ఎందుకు ఈ పారాచ్యూట్ బ్యాచ్ కానీ? అవును, ఏదో చూసా ఇప్పుడు. ఏంటి వాళ్ళు ఢిల్లీ పోయారు? ఒరిజినల్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ అందాం కదా. ఒరిజినల్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ వాళ్ళందరూ కోపం వచ్చిందంటే పొత్తు వద్దు మనం, కానీ ఏదో ఢిల్లీ పోయారు అని చెప్పి. అందుకోసమేనా భవిష్యత్ చర్చల్లో వాళ్ళు ఎవరు లేరు రాష్ట్ర నాయకత్వం? చర్చల్లో వాళ్ళు రాకపోవడం ఓటర్ రీజన్. బీజేపీ సెంట్రల్ అధిష్టానానికి క్రిస్టల్ క్లియర్గా తెలుసు, వీళ్ళతో మాకు దమ్మిడిగా ఉపయోగం ఉండదు, వీళ్ళ వల్ల ఏమీ కాదని తెలుసుకున్నారు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. కేవలం అందుకే సోమవీరాజ్ గారు ఉన్న హూ ఆర్ యూ అని, నరేంద్ర మోడీ గారు గ్యాప్ ఉందా మీకు? హూ ఆర్ యూ అన్న పాటల్లో మేజ్బాబు పాట, నేనే సార్ చీఫ్, ఐఎమ్ ది చీఫ్ అని చెప్పుకున్నాడు. అంచేత వాళ్ళకి ఈ లవ్ నచ్చం బాగా తెలుసు. సరే, ఎంతమందిని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకుంటారు పొత్తు రాష్ట్ర అధ్యక్షుడు గుర్తుపెట్టుకోకపోతే అదేం పార్టీ సార్? ఆయన రాజశేఖర్ రెడ్డినా 2 లక్షల పేజీలకు పేర్లతో పిలిచి మాట్లాడలేదు. వాళ్ళు ఎవరు? అమిత్ షా గుర్తుపెట్టుకుంటాడు, లేకపోతే నడ్డా గుర్తుపెట్టుకుంటాడు పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కొత్తగా అపాయింట్మెంట్ చేసినాడు ప్రధానమంత్రి గుర్తుపెట్టుకుంటాడు. భూమి పుట్టక నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలతో బీజేపీ పార్టీలో ఉన్నాడు మా సోమవీర్ రాజన్న. సరే పాప, నేను ఇంత ముందు డిబేట్ లో వైసీపీ అధికారి హనుమంత్ రెడ్డి గారు ఉంటే టక్కు ఆయన పేరు చెప్పడానికి నేను మర్చిపోయా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మర్చిపోతారు, అది ఏముంటుంది సేపు? ఎవరు మర్చిపోతారు? ఎవరైనా. అందుకే మేము ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు పేరు ఎందుకు చెప్పానంటే 2 లక్షల మంది పేరు పెట్టి పిలుస్తారు ఆయన. అది పిలవగలరు ప్రజానాయకుడు? కొన్నిసార్లు షడన్ గాట్ల ప్రజానాయకులకి అది పారాచ్యూట్ బ్యాచ్ గారికి అయితే పేర్లు గ్యాపకండు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఆఫ్ సడన్ పోర్ట్రేట్ చేసి ప్రజల్లో ఎమర్జ్ చేసి ఓ రాష్ట్ర పరిధి నుండి జాతీయ పరిధికి తీసుకొస్తే అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి పొత్తు జనసేన లెటర్ పెట్టిపోయినట్టు అనేది ఆక్షేపణీయం? ఎట్లా? ఎలా? 42 ఏళ్ళు బట్టి పార్టీ ఇక్కడ మీ పక్కనే పెట్టారండి. కాదు సార్, ఇప్పుడు 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు 3 సమానమే కదా, వాళ్ళంతా ప్రేమించుకున్నారు, ఎవరో ఒకరు ఇస్తారు మీకు. ఇప్పుడు అలా చూడండి, ఆడి సింబల్ని సగం ఎరగొట్టి దాంట్లో సైకిల్, దాంట్లో గ్లాస్, మధ్యలో పువ్వు పెట్టారు కదా, అలాంటి లెటర్ అయితే ప్రింట్ చేయలేరా? 3 పార్టీలు కలిసి అయితే ఎన్డీఏ లెటర్ ఉంటుంది కదా, జాతీయ కన్వీనర్ అమిత్ షా గారు, ఆయన అనుసరించబడినాడు, మరి ఆయన ఎందుకు మాట్లాడదు సార్? చేస్తారు మీరు పెద్ద మళ్ళీ సిపిఎస్ రాద్దాం టెక్నికల్ ఇష్యూ అని మా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు చెప్పడానికి. ఎవరు లెటర్ పెట్టి ఇస్తే వాళ్ళకి లేని అభ్యంతరం? మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. ఎన్డీఏలోకి ఇన్విటేషన్ తెలుగుదేశంకి వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి ఎన్డీఏ కన్వీనర్ ఎవరు? అమిత్ షా గారే కదా. అవును, అమిత్ షా గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటిదాకా? కాదు సార్, అరే ఇప్పుడు ఆన్సర్ టు మై క్వశ్చన్, మీరు మరి క్లియర్ గా జరుగుతున్నా, బీజేపీ పార్టీలో విలీనంకి జనసేన పార్టీ తెలుగుదేశం వెళ్ళాయే? ఆన్సర్ టు మై క్వశ్చన్. లేదు, అది నడ్డాతో సంబంధం లేదు కదా. నడ్డా ఎన్డీఏలోకి లేకపోతే బీజేపీ పార్టీతో పొత్తు అన్నాడు, జాగ్రత్తగా అనండి. 27 పార్టీలు పార్లమెంట్ మొహం చూడడంలో, రాజ్యసభ మొహాలు చూడడంలో ఎన్డీఏలో పొత్తులు పెట్టుకున్నారు. వీళ్ళు ఎంత కాదన్నా, మా కనకమేళ ఉన్నాడు కదా అచ్చ తెలుగు మాట్లాడి, రాజ్యసభకు పోయినాడు, మాట్లాడినోడితో ఉన్న ఈ రోజు రాజ్యసభ మందంలో ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించినప్పుడు కన్వీనర్గా అమిత్ షా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు ఆన్సర్ చేయండి. నడ్డా ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడంటే పార్టీలు విలీనమా? మీరే చెప్పండి, జర్నలిస్ట్ కదా మీరు, సీనియర్ జర్నలిస్ట్ కాదు. ఎన్డీఏకి కన్వీనర్ అనే పోస్ట్ ఏం లేదు ఇప్పుడు. అమిత్ షా గారు కన్వీనర్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏమి తెలియదు, ఎన్డీఏ కన్వీనర్ లేదు. అందుకే వాళ్ళకి పనికొచ్చిన పార్టీలు ఉంటే, జనసేన లాంటి పార్టీలు ఉంటేనే కన్వీనర్లు ఎవరు ఎదుక్కోవాల్సి వస్తుంది. అందుకే మా నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ది ఎక్స్ ఎన్డీఏ కన్వీనర్, ఎన్డీఏ కన్వీనర్ అన్న పోస్ట్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు, ఇప్పుడు అమిత్ షా గారు తిప్పుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అండ్ నడ్డా గారు ప్రొయాక్టివ్ గా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు, బీజేపీ ఇంకా ఈకలేదు పీకుదాం అంటే కాదు ప్రసాద్ గారు. ఎందుకంటే ఆల్రెడీ పొత్తు మాట్లాడుకొని చర్చలు చేసుకొని నీ సీట్లు ఏంటో నా సీట్లు ఏంటో అనుకున్న తర్వాత కూడా మీరు ఇంకా ఎన్డీఏ కన్వీనర్స్ రెస్పాండ్ అవ్వలేదు, అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యారు సార్. లాజిక్ గా మాట్లాడదా, వీళ్ళిద్దరూ ఆడి సింబల్ ఎరగొట్టి తీసుకొచ్చారు కదా, ఓ దాంట్లో సైకిల్ ఓ దాంట్లో గ్లాస్ పెట్టారు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కనపడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు లెటర్ రైటింగ్ మీద అనొచ్చి మనవాడు సీట్ల బ్యాక్ మీద రాసుకుని వచ్చాడు. మీరు గమనించండి, ఇక్కడ తగుదరమ్మా అని పిలవని పేరెంట్కి వచ్చిన పెద్ద మొత్తం ఏదో మనోడు ఎందుకు లిస్ట్ అని వచ్చేసాడు? ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్ సార్. నవ్వి తప్పించుకోకూడదు సార్, సమాధానాలు ప్రజలకు ఇవ్వాలి మనం. నేను నా పాయింట్ ఏంటంటే 3 పార్టీలు మేము ఎక్కువ తక్కువ అని అనుకోకుండా కోర్డియల్ రిలేషన్లో చాలా ప్రేమించుకుంటున్నారు వాళ్ళు. ఎవరు లెటర్ ప్రేమకు మొన్న రోజు చెప్పాడు, ఎవరు లెటర్ వాళ్ళు పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయిన ప్రేమ అది. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోబోతున్నాడు అతను, నాకు చెప్పండి. కాదు కాదు, ఎవరు మేము ఎవరు లెటర్ పెట్టి అయితే ఏంటి అని వాళ్ళకి లేని బాధ మీకెందుకని? నాకేం బాధ లేదు సార్, ఇవాళ మీరు ఎన్డీఏలోకి ఆహ్వానం అందని తెలుగుదేశం ఒక చిన్న పార్టీ, ఎన్డీఏలో ఒక చిన్న పార్ట్నర్ పార్టీ, రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక పార్టీ లెటర్ హెడ్ పైన విడుదల చేయడం అనేది వాళ్ళు చాలా
వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనుకున్నారేమో. కాదండి, ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ గురించే మాట్లాడుతున్నా. మీరు ఎంతసేపు మీరు పకోడీలు ఒడియాల గురించి మాట్లాడుతున్నారు? నేను ఐఎమ్ టాకింగ్ సెన్స్. మనం గతంలో మధ్యలో కలువు పోయేసాం కదా పైకి, అది తీసేశారు ఇప్పుడు. ఎందుకంటే అసలు సైకిల్ గుర్తు లేదా, ఇదేంటి గ్లాస్ గుర్తు లేదా, కలవపూర్ గుర్తు లేదా, ఈ మూడు కలిపి ఈవీఎంలో ఉంటేనే ఓటేయాలనే దానికి వచ్చారండి జనాలు. అంటే దాని ఎల్లప్పటి నుంచి చెప్తుంది ఏంటి, ఇది కలువపూర్తి గుర్తు కింద స్పాన్సర్షిప్ అంటే మూడు పార్టీలు గుర్తు కలిపి ఒక గుర్తు ఇస్తే మనకి ఎలక్షన్లో పోలింగ్ బూత్ ఈ గుర్తు ఉంటుందేమో అనుకుంటున్నారు. ఆ గుర్తు ఉండదు కదా, ఏదో ఒకటే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అందులో మన అడిగి గుర్తుగా రాదు, లేదు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాదం ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఉండదు. ఇరవై చోట్ల పోటీ చేస్తే నెక్స్ట్ ఇంకా అసలు గుర్తింపుకి సంబంధించి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ గుర్తింపు ప్రత్యేక పార్టీ కింద ఉంది, అది రిజిస్టర్డ్ పార్టీ, నాన్ రిజిస్టర్డ్ పార్టీ. సో ఇక్కడ లాజికల్ థింకింగ్, ఒక నాన్ రిజిస్టర్డ్ పార్టీ. ఇప్పుడు మీ అనుమానం ఏంటి, ఎన్డీఏ కన్వీనర్ లెటర్ రిలీజ్ చేయలేదు కాబట్టి అంటే ఎన్డీఏ పొత్తు ఉందా లేదా, ఎన్డీఏతో పొత్తు ఉందా లేదా అని. సో మీరు భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది మీ పాయింట్. బట్ నడ్డా గారు ఇచ్చిన లేఖలో ఎన్డీఏలో గతంలో పార్ట్నర్, 96లో పార్ట్నర్, ఇప్పుడు కూడా ఎన్డీఏలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇష్టపడి ఆ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నామని చెప్పారు, ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నామని చెప్పారు. చూడండి ఒకసారి, డెఫినెట్ గా ఒకసారి చూడండి మీరు, ఉంది చూస్తారు ఎన్డీఏ కా బీజేపీతో, ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆయన ఎవరు, ఎవరు నడ్డా గారు, ఎన్డీఏలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎన్డీఏలోకి ఎంటర్ అవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.